నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కుబీర్ మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాత్రం సుగుణా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సోనియా గాంధీకి మనమంతా రుణపడి ఉండాలన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల బ్రతుకులు మారాలంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలన్నారు. బీజేపీ ప్రభుత్వ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో పెట్రోల్ మరియు డీజిల్, వంట సామాగ్రి, గ్యాస్ సిలిండర్ ఇలా ప్రతి ఒక్కదానిని పెంచుతూ పేదవాడి నడ్డి విరగొడుతూ పాలన కొనసాగిస్తోందని అన్నారు. పేదల డబ్బులు తీసుకుని బడాబాబుల రుణాలు మాఫీ చేస్తూ పేదవాడికి అన్యాయం చేస్తున్న బీజేపీ పార్టీని ఖచ్చితంగా ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యువకులకు కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా వాటిని ఇప్పటి వరకు భర్తీ చేయకుండా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువకులను మభ్యపెడుతున్న బీజేపీ పార్టీని ఖచ్చితంగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్, మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భాగంగానే మరి గతంలో మరి నేను ఒక పోరాట బిడ్డగా ఎదగడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రజల్లో, ఈ భారతదేశంలో సబ్బండ వర్గాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ, ఈ దేశంలో చాలా బడుగులు, బలహీన వర్గాలు ఉన్నారు కాబట్టి అప్పుడు హక్కుల కొరకు మరి కొట్లాడడం అనేది కూడా జరిగింది. మానవ హక్కుల వేదికలో పనిచేస్తూ రైతు ఆత్మహత్యల పక్షాన మరి రోడ్లు లేకపోతే, మరి హాస్పిటల్లో డాక్టర్లు లేకపోతే అన్ని రకాల సమస్యలలో నేను పార్టిసిపేట్ చేస్తే, గత ప్రభుత్వం నా పైన 56 కేసులు పెట్టింది. 56 కేసులు పెడుతూ నన్ను ప్రశ్నించే గొంతుకను నోరు ముయ్యాలనేసి బీజేపీ ప్రభుత్వం కూడా ఒక ఊపా కేసు పెట్టింది. అయినప్పటికీ కూడా నేను అస్సలు భయపడలే. ఎందుకంటే నేను ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యల్లో ఉండాలి, ప్రజా సమస్యలో ఒక భాగస్వామిని కావాలనేటువంటి ఒక లక్ష్యం నాలో ఉండే, ఆ లక్ష్యాన్ని గుర్తించడానికి మీరందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి టిక్కెట్ ఇవ్వండి. మీరందరూ మద్దతు ఇస్తేనే ఈరోజు నాకు టిక్కెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నిజంగా చెప్తున్నా, నేను ఈ సందర్భంగా మీకు హామీ కూడా ఇస్తున్నాను. అన్నలారా, తమ్ముళ్ళారా, మీకు అన్నలారా, తమ్ముళ్ళారా, నేను చచ్చేంత వరకు మీ కష్టంలో భాగస్వామిని అవుతాను, మీ యొక్క బాధల్లో భాగస్వామిని అవుతాను, మీ తోబుట్టువులా ఉంటాను, మీ తల్లిలా, మీ బిడ్డలా, మీ చెల్లెలా, మీ అందరితో కలిసికట్టుగా పనిచేస్తూ ప్రతిరోజు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను, మీ సమస్యలో నేను భాగస్వామిని అవుతాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చరిత్రలోనే ఒక ఇది చరిత్ర, ఒక గిరిజన బిడ్డకు మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంటు గుర్తించడానికి మీరందరు కారకులు అనేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరందరు ఆ రోజు సర్వేలో నేను ఈ ప్రాంతాలు తిరుగుతున్నటువంటి క్రమంలో మరి ఆ బిడ్డ ఉంది సుగుణక్కకి, ఆ అక్కకి ఇస్తే రేపు ప్రజల్లో ఉంటుంది, ప్రజా సమస్యల్లో ఉంటుంది కాబట్టి అలాంటి బిడ్డకి ఇస్తే బాగుంటుందనేసి ఆ సర్వేలో మీరందరూ మరి చెప్తే అటు జాతీయ ఇటు రాష్ట్రీయ కాంగ్రెస్ కుటుంబం నన్ను గుర్తించి మరి ఈరోజు నన్ను మీ ముందు ఉంచడం అనేది జరిగింది. కాబట్టి మీరందరు నేను తెచ్చుకున్న పార్లమెంటు టికెట్ కాదు, మీరిచ్చింది అని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. మీరిస్తేనే నేను ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. తప్పకుండా మరి ఇక్కడ పెద్దలు చెప్పినట్టుగా ఒక పేదింటి బిడ్డ, ఇంద్రమ్మ ఇంట్లో పుట్టినటువంటి బిడ్డ, మా అయ్య చిన్నప్పుడే చనిపోయాడు. చనిపోతే మా అవ్వ 4 పిల్లల్ని పోషించుకుంటూ, మాకు పెద్ద భూమి లేదు, ఏం లేకున్నా కూలి పని చేస్తూ, నేను ఇటు బడికి పోతూ కూడా మా అవ్వతోటి కూలి పని పోతూ మరి చదువుకున్నటువంటి బిడ్డను ఈరోజు మీరందరూ ఆశీర్వదించి ఒక ప్రశ్నించే గొంతుగా పార్లమెంటుకు పంపిస్తున్నారంటే మీరందరి యొక్క ఆశీర్వాదమేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మరి మొదటి నియోజకవర్గ కుబీర్ మండలానికి రావడం జరిగింది. కుబీర్ మండలంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఘన విజయం సాధించడానికి మేమందరం కూడా కార్యకర్తల్లా సైన్యంలా పనిచేసి రేపు రాబోయే పార్లమెంటు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేదే మా లక్ష్యం అనేసి మా కార్యకర్తలు అందరూ కూడా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఘన విజయం సాధిస్తాం, కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది. రేపు రాబోయే రోజుల్లో నెంబర్ 1గా మరి రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాం అనేసి మేమందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.